11వ తేదీన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం దేపూర్ గ్రామంలో అనుమానాస్పదంగా మృతి చెంది పడి ఉన్న కటారి వెంకటేశ్వరులను మృతుడి భార్య వెంకట సుబ్బమ్మ ఆమె ప్రియుడు కొలగాని పెంచలయ్య హత్య చేసినట్లు విచారణలో తెలిసిందని ఆత్మకూరు సీఐ సోమయ్య తెలిపారు. ఆత్మకూరు పట్టణంలో సీఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మృతుడి భార్య వెంకట సుబ్బమ్మ వారి సమీప బంధువు కొలకాని పెంచలయ్య మధ్య ఉన్న అక్రమ సంబంధానికి మృతుడు వెంకటేశ్వర్లు అడ్డు వస్తున్నారని కత్తి వెనకకు తిప్పి తల మీద కొట్టి చంపారని సిఐ సోమయ్య తెలిపారు. మొదటగా అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన కేసును విచారణలో హత్య చేసినట్టు నిర్ధారణ అయింది. నిందితులు ఇద్దర్ని అరెస్ట్ చేశామని సిఐ తెలిపారు. ఈ కేసు ఛేదించడంలో ఆత్మకూరు ఎస్ఐలు రవినాయక్ సంతోష్ కుమార్ రెడ్డి సిబ్బంది ఎంతగానో కృషి చేశారని సిఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రవినాయక్ ఎస్ఐ సంతోష్ కుమార్ రెడ్డిలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 11 అనగా 11/11 2020 ఉదయం 8:30 గంటలకు దేపూర్ గ్రామం ఊరు బయట చెట్ల తోపుల్లో ఒక బాడీ కనపడిందనే సమాచారం మేరకు దాని ఎస్ఐ సంతోష్ కుమార్ రెడ్డి ఆ రిపోర్ట్ తీసుకుని దాని మీద అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు దర్యాప్తులో మృతుడు కటారి వెంకటేశ్వర్లు 37 సంవత్సరములు దేపూర్ విలేజ్ అనే ఆయన మృతి మీద దర్యాప్తు జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా ఆ మృతుడిని ఆ ఊర్లో వాళ్ళు చంపుంటారు అనే కోణంలో కూడా విచారణ జరిగింది. అందరం దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీదట మాకు వచ్చిన సమాచారం మేరకు ఈ మృతుడు కటారి వెంకటేశ్వర్లు 37 సంవత్సరములు ఈయనకి ఈయన భార్య కటారి వెంకట సుబ్బమ్మ ఆమె కూడా 37 సంవత్సరములు జమ్మవరం విలేజ్ ఏఎస్పేట మండలం ఆమెది. ఆయనకి ఈమెకి 22 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది. చనిపోయిన ఆయన భార్యకు మృతుడి యొక్క చెల్లెలి భర్త అయిన పెంచలేయకు ఉన్న అక్రమ సంబంధం వల్ల వాళ్ళు గత 3 సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరూ నేరుపాటు ఆత్మకూరులోనే సాధ్యానం కూడా చేశారు. 20 రోజుల క్రితం ఈ మృతుడు వాళ్ళ భార్యని మరలా కాపురానికి తీసుకురావడం జరిగింది. ఆ తీసుకొచ్చినప్పుడు వీళ్ళ యొక్క అక్రమ సంబంధాన్ని కొనసాగించొద్దు, వాళ్ళకి సంబంధం లేకుండా ఉండాలి అనే కండిషన్ మీద తీసుకురావడం జరిగింది. కానీ వాళ్ళు ఆ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ మృతుడు ఉంటే తమకు అడ్డుగా ఉంటాడని ఉద్దేశంతో వాళ్ళిద్దరూ ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారము ముందుగా వేసుకున్న స్కెచ్ ప్రకారము ఈ మృతుడు ఆ పొల ఆ చెట్ల తోపులోకి మేకల కోసం కొమ్మలు నరుకు రావడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ప్లాన్ గా ముందు అనుకున్న ప్రకారం అతన్ని 9/11/2020 ఉదయం 8 గంటల సమయంలో వాళ్ళు చంపడం జరిగింది. ఈ కేసులో ఈ దర్యాప్తు తప్పుదవ పట్టేయటానికి వాళ్ళు గ్రామంలోనే ఎవరికి అనుమానం రాకుండా ఉండటం జరిగింది. సాక్ష్యాధారాలను కూడా రూపుమాపి చేయటం జరిగింది. ఈ కేసుని సక్సెస్ఫుల్గా వాళ్ళని పూర్తి సమాచారం సేకరించి నిన్న అంటే 14/11 సాయంత్రం 4:30 వాళ్ళని ఆత్మకూరులో అరెస్ట్ చేయటం జరిగింది. ఈ కేసుని దర్యాప్తు చేసినందుకు మా ఇన్ఛార్జ్ డిఎస్పి శ్రీ నాగరాజు గారు మా టీం అందరినీ అభినందించారు.